రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతుందని డిసిసి అధికార ప్రతినిధి ఆంజనేయుల గౌడ్ మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులు రోడ్డు నెక్కినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా స్పందించి ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మల్లేశం, నాయకులు సురేష్ నాయక్, రెడ్డిపల్లి గ్రామ ఉప సర్పంచ్ అశోక్ గౌడ్ తదితరులు ఉన్నారు. పెద్దలు చెప్పడం జరిగింది. అన్యాయం ఎక్కడైనా జరుగుతుంది అంటే అది తెలంగాణ ప్రాంతంలోనే జరుగుతుందని ప్రజలు అనుకుంటున్నారు. నిరంకుశత్వంగా ఏమంటుందంటే, అసలు ఇది పరిపాలన ప్రజాసంఘం జరుగుతుంది అనే దానికి ఆస్కారం లేకుండా ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. మీరు టిఆర్ఎస్ ప్రభుత్వంలో వైద్యంతో డెంగ్యూ వ్యాధిన పడి దగ్గర దగ్గర సుమారుగా 1000 మంది చెప్పారు. మీకు పేదల సమస్యలు ముఖ్యం కాదా? లేకపోతే మీకు పేదల తర్వాత బాగోగులు ముఖ్యం కాదా? కానీ మీరు ఈరోజు ఒక దురదృష్టకరం ఏంటంటే, బంగారు తెలంగాణ వచ్చినాక విద్యా వ్యవస్థ బాగుపడతా అనుకున్నాం. ఆల్రెడీ ఒక ఆడికి నాశనం అయిపోయింది. కనీసం విద్యార్థులు కనీసం చదువుకొని యోగ్యత గల అవుతారు అనుకుంటే, అది కూడా బలవంతంగా తర్వాత విద్యార్థులకు మొన్న 16 రోజులు కాకుండా ఇంకా 1 వారం రోజులు ఎక్స్ట్రా కూడా సెలవులు ఇవ్వడం అనేది మీకు ధర్మం అనిపిస్తుంది.